శ్రీకాకుళం జిల్లాలోని సినీ నటి మంచులక్ష్మి సందడి చేశారు. శ్రీకాకుళం పాతపట్నం ప్రాంతాల్లో పర్యటించారు. టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని జిల్లాలో 20 ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా తొలిసారిగా పాతపట్నం మండలం కొరసవాడ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ తరగతి గదిని ప్రారంభించారు. కూర్చునేందుకు బల్లలు, ఎల్ఈడి టీవీ, పెయింటింగ్ వాల్, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు లక్ష్మి చెప్పారు. డిఓ పగడాలమ్మ, ఎంవీఓలు ఎంవీ రమణ, సిహెచ్ మణి, ప్రధాన ఉపాధ్యాయులు సింహాచలం పాల్గొన్నారు. నేను ఎప్పుడైనా ఏదైనా ఊరికి పని మీదకి వచ్చి నాకేంటా అంటే అన్ని దానాల కన్నా గొప్ప దానం విద్యాదానం అని నేను నమ్ముతాను. ఈరోజు మీరు నాకే ఒక పూట భోజనం పెడితే మధ్యాహ్నం కల్లా మళ్ళీ ఆకలి వేస్తుంది. నాకు కొత్త బట్టలు కొనిస్తే మళ్ళీ కొత్త బట్టలు కావాలనిపిస్తుంది. ఎంత డబ్బు ఇచ్చినా మళ్ళీ కావాలనిపిస్తుంది. అంత పోతు ఒట్టి ఒక చదువు ఒక్కటే మనం ఇచ్చింది వెనక్కి తిరిగి తీసుకోలేదు. అలాంటి దానమే చెయ్యాలని నేను అనుకున్నాను. నేను దానమని కూడా అనట్లేదు. మీకు నాకు ఏంటి తేడా అంటే ఏమీ లేదు. నేను స్టేజ్ చెప్తున్నాను, మీరు ఎక్కలేదు అంతే. మీ మా నాన్న కూడా మీలాంటి స్కూల్లోనే చదివి నేను ఏదో ఒకటి సాధించాలి అని మారుమూల గ్రామమైన మోదుగులపాలెం ఏపేలు డిస్టిక్ట్ లో నుంచి వచ్చి ఈరోజు మోహన్ బాబుగా మీ అందరి ఆశీర్వాదం ప్రేమ పొందుకోగలిగారు. మాకు మంచి నాకు కొత్త బట్టలు కొనిస్తే మళ్ళీ కొత్త బట్టలు కావాలనిపిస్తుంది. ఎంత డబ్బు ఇచ్చినా మళ్ళీ కావాలనిపిస్తుంది. అంత పోతు ఒట్టి ఒక చదువు ఒక్కటే మనం ఇచ్చింది వెనక్కి తిరిగి తీసుకోలేదు. అలాంటి దానమే చెయ్యాలని నేను అనుకున్నాను. నేను దానమని కూడా అనట్లేదు. మీకు నాకు ఏంటి తేడా అంటే ఏమీ లేదు. నేను స్టేజ్ చెప్తున్నాను, మీరు ఎక్కలేదు అంతే. మా నాన్న కూడా మీలాంటి స్కూల్లోనే చదివి నేను ఏదో ఒకటి సాధించాలి అని మారుమూల గ్రామమైన మోదుగులపాలెం ఏపేలు డిస్టిక్ట్ లో నుంచి వచ్చి ఈరోజు మోహన్ బాబుగా మీ అందరి ఆశీర్వాదం ప్రేమ పొందుకోగలిగారు. మాకు మంచి